హైదరాబాద్ పోలీసులకు సమాచారం రానుంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా సంచలనంగా మారింది. ఇక తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్పోర్టులను పాస్పోర్ట్ అథారిటీ రద్దు చేసింది. కాగా అమెరికాలో తలదాచుకుంటున్నారంటూ వీరిద్దరి పాస్పోర్ట్ రద్దు చేయాలని పోలీసులు పాస్పోర్ట్ అథారిటీకి లేఖ రాశారు. దీంతో పోలీసుల నివేదిక ఆధారంగా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్పోర్టులను అధికారులు రద్దు చేశారు. అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. క్రాంతి చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది ఒక సూపర్ ట్విస్ట్ గా మనం చూడొచ్చా? రైట్ సిరి చందన, ప్రస్తుతానికైతే ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం భారీ ట్విస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే దీంట్లో బడాబడా బాబుల రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలే, వీళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయాన్ని పై మాత్రం ఎస్ఐబి మాజీ ఎస్ఐబి ఓఎస్డి పైన ప్రభాకర్ రావు కావచ్చు, లేదు అంటే వ్యాపారవేత్త శ్రవణ్ కావచ్చు, వీళ్ళిద్దరు ఇప్పటికే అమెరికాలో తలదాచుకున్నట్టు కూడా పోలీసులు మాత్రం గుర్తించుకోవడం జరిగింది. అయితే ఇదే అంశంలో పోలీసులు పాస్పోర్ట్ అధికారులకు మాత్రం అథారిటీ వాళ్లకు లేఖ రాయడం జరిగింది. వీళ్ళ ఇద్దరు పాస్పోర్ట్ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్ కావచ్చు, శ్రవణ్ వీళ్ళ పాస్పోర్ట్ ని రద్దు చేయాలి అని అంటూ లేఖపై మాత్రం పాస్పోర్ట్ అధికారులు వాళ్ళ పాస్పోర్ట్ ని మాత్రం రద్దు చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరిని ప్రశ్నిస్తే మాత్రం కొన్ని కీలకమైన అంశాలు ఈ బడాబడా రాజకీయ నాయకులు, ఎందుకంటే ఈ ఎన్నికల సమయంలో నోట్ల మార్పింగ్ కావచ్చు, ఎందుకంటే ఎంతో మందికి చేతులు మారినాయి ఈ డబ్బు, ఈ విషయంలో రైట్ హ్యాండ్ గా దొరకబట్టి ఫోన్ ట్యాపింగ్ లోనే దొరకబెట్టినట్టు కూడా గతంలో కూడా చూసాం. అయితే వీళ్ళని విచారిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభాకర్ రావు వెనుక ఉన్న బడాబాబు నాయకులు ఎవరు అనేది కూడా పేర్లతో సహా ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారనేది క్లియర్ అంశంపై మాత్రం ఒక ఫోకస్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు సిరి చందన. అయితే పాస్పోర్ట్ రద్దు ఉంది, అలాగే రెడ్ కార్నర్ ఉంది, ఈ నేపథ్యంలో లుక్అవుట్ నోటీసులు కూడా ఉన్నాయి. ఈ అంటే చాలా ఫాస్ట్ గా దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సిరి చందన, ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళ ఏదైతే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ లుక్అవుట్ నోటీసులు చూసుకున్నా కూడా ఏ పాస్పోర్ట్ ఏ ఎయిర్పోర్ట్ లో కూడా వీళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి ప్రయాణించాలన్నా కూడా పాస్పోర్ట్ అనేది కంపల్సరీ, వాళ్ళు అమెరికా నుంచి తిరిగి రావాలన్నా కూడా ఇండియాకి 100% పాస్పోర్ట్ ఖచ్చితంగా. అయితే ఇదే అంశంలో మరి పోలీసుల వ్యవస్థను వీళ్ళు ఆశ్రయించే అవకాశం అయితే కొంత కనపడుతుంది, ఎందుకంటే వీళ్ళు తిరిగి ఇండియాకి రావాలి అని అంటే మాత్రం పోలీస్ అధికారులది ఖచ్చితంగా హెల్ప్ తీసుకొని వీళ్ళు ఇండియాకి రా. అయితే త్వరలోనే పోలీస్ బృందాలు కూడా వీళ్ళని అదుపులో తీసుకునే అంశంపై కూడా కొన్ని ప్రత్యేక బృందాలు కూడా ఏర్పడ్డట్టుగా కూడా తెలుస్తున్నాయి. అయితే త్వరలోనే వీళ్ళు లొంగిపోవడమా లేదా అంటే పోలీస్ బృందాలు వీళ్ళని తీసుకురావడమా అనేది ఏదో ఒక విషయం అయితే ఖచ్చితంగా సంబంధించి ఇండియన్ ఎంబసీని ఏమైనా సంప్రదించారా అధికారులు ఎవరైనా? రైట్, ప్రస్తుతం ఎయిర్పోర్ట్ ఏదైతే ఎందుకంటే కేసు నమోదైన తర్వాత చూసుకున్నా, ఈ రోజు పాస్పోర్ట్ రద్దయిన సందర్భాల్లో చూసుకున్నా కూడా 100% ఇక్కడి నుంచి మాత్రం వాళ్ళు అక్కడ అమెరికా పోలీస్ అధికారులకు ఖచ్చితంగా సమాచారాన్ని అయితే ఇవ్వబోతుందనే స్పష్టంగా అర్థమవుతుంది ఈ విషయంలో. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి.